వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈ రోజు మనమున్నాము ఏషియన్ మాల్ దగ్గర. ఎందుకు అంటే ఈ రోజు భారతీయుడు టూర్ రిలీజ్ కాబట్టి వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా భారతీయుడు టూర్ రిలీజ్ అయిందండి. సో ఆ మూవీ రివ్యూ గురించి మనం ఏషియన్ మాల్ దగ్గరికి వచ్చేసాము. భారతీయుడు 1996 లో రిలీజ్ అయింది, ఈ 2024 లో భారతీయుడు టూ రిలీజ్ అయింది. సో కమల్ హాసన్ మరి యాక్టింగ్ పరంగా నంబర్ వన్ కాబట్టి సార్ యాక్టింగ్ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంది అనేది మనం పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, మూవీ ఎలా అనిపించింది? భారతీయుడు 1 కి 2 కి డిఫరెన్స్ ఏంటి? 1 బాగుంది, వన్ అనేది మోటివేషన్ చేసేది, బట్ ఇది అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఓకే, సిద్ధార్థ్ గారు రోల్ ఏంటి? సిద్ధార్థ్ గారు భారతీయుడు చూసి మోటివేట్ అయ్యాడు, బట్ తను ఎంతైనా మన సేనాపతి రా కాదు, ఆయన కొంచెం డౌన్ అయిపోయాడు. ఓకే, థాంక్యూ. మూవీ ఎలా? సూపర్.